సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనము మా ఊరు పక్కూరు అండి. బిసిరింగి అనే ఊర్లో మనము మా ఫ్రెండ్ ఇన్వైట్ చేశారు, దసరాకి అయితే ఇన్వైట్ చేశారు. మనము వచ్చేసాం అనమాట. సో ఆల్రెడీ నేనే లేట్ అయింది. సో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ అనమాట. సో కమాన్, వాళ్ళ ఇల్లు చూసేద్దాం రండి. సో దసరాకి ఇన్వైట్ చేశారు అనమాట. సో ఎక్కడైతే వాళ్ళ ఇల్లు ఉందండి, సో ఇది చూడచ్చు. ఇంకా పచ్చని పొలం అంట, ఎంత ఎవరి గ్రీనరీగా ఉంటుంది మీకు అంతా చూడచ్చు. సో ఇట్లా మీరు చూసుకోవచ్చు, ఇదంతా గ్రీనరీ. సో ఇది వాళ్ళదేనంట, ఈ చిన్న పెయ్య. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అండి, చూసేద్దాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే చిట్చాట్ చేసుకుంటున్నారు ఒకళ్ళని ఒకళ్ళు. సో అప్పుడు ఇల్లు అండి, అప్పుడు మొత్తం సాంప్రదాయాలు ఎలా ఉంటాయన్నమాట. స్టార్టింగ్ ఇంటికి రాగానే, అంటే గోశాల అంటారు కదండి, అంటే ఆవులు ఉంటాయి అన్నమాట ఇక్కడ అంతా ప్లేస్ లో. సో వాళ్ళ ఆవులు పెంచుకునే ప్లేస్ అనమాట. సో అంటే వాళ్ళ ఆవులకి ఏదైతే స్పేస్ ఉంటుందో వాళ్ళు కూడా అంటే స్పేస్ లో ఉంటారనమాట. సో అది సాంప్రదాయం. సో ఇట్లా చూసుకోవచ్చు మీరు. సో హాయ్ గైస్, అక్కడ వచ్చేసారు మన లేట్, బాగా లేట్ అయినా. దసరా ఫెస్టివల్ కి ఇన్వైట్ చేశారు ఫ్రెండ్ ని. సో చూడొచ్చు మన ఫ్రెండ్ ఇల్లు అనమాట ఇది. సో ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తాము. సో మన ఫ్రెండ్స్ ఏమి ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఏం స్పెషల్ అయితే ఈరోజు, సో మనం టేస్ట్ చేస్తాం. కమాన్ గైస్. సో ఇంకా 10 మినిట్స్ పడుతుందంట మనం ఫుడ్ రెడీ అవ్వడానికి. దే ఆర్ వెయిటింగ్ ఈగర్లీ అండ్ సే హాయ్. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. వన్స్ మనకు రెడీ అయిపోతే మా ఫ్రెండ్ అండి, ఇతనే ఇప్పుడు ఇన్వైట్ చేసిన పర్సన్ వచ్చేసి చంటి చంటి అనమాట. సో ఇది బిసిరింగ్ అని చెప్పాను కదా ఇందాక, ధనసరా అండి, ధనసరా ఊరు పేరు. సో వెయిట్ చేద్దాం మనం అయితే, ఇంకొక 10 మినిట్స్ లో ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది. సరే గాయ్స్, ఇప్పుడైతే మనం మన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే చూసేద్దాం ఒకసారి. కమాన్. సో మన ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు మనల్ని. సో ఇది బాడసింగ్ వారి గృహ ప్రవేశం అంట, చూద్దాం. చూడొచ్చు మనకి ఎంట్రన్స్ లోనే దేవుడి గది ఉంటది అనమాట. సో దేవుడి గది ఉంటుంది, ఇంకా మా ఫ్రెండ్ అండి. సో అటు సైడ్ అయితే ఒక బాత్రూమ్, సారీ వాట్ ఈస్ దట్ బెడ్రూమ్ ఉంది. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో ఇది కిచెన్ అండి, ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కిచెన్ అనమాట, కిచెన్ రూమ్. సో సామాన్లు ఉంటాయి ఇట్లా. సో ఈరోజు అయితే స్పెషల్ అండి, మనకి దసరా అనేసి కుకింగ్ అయితే బాగా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇది మటన్ కర్రీ. సో నాటుకోడి ప్రిపేర్ అవుతుంది ఆల్రెడీ. సో వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ అండి. సో కట్ల పొయ్యి మీద నాటుకోడి అంటే ఇంకా చూడొచ్చు మీరు ఎంత టేస్ట్ ఉంటుంది అనేది. సో ఇదంతా మీరు చూసుకోవచ్చు పెరట, మా ఫ్రెండ్ వాళ్ళ పెరట అండి. ఇదంతా చెట్లు ఉంటాయి అండ్ పచ్చని పొలాలు, ప్రకృతి, స్వచ్ఛమైన గాలి. సో గైస్, ఆల్రెడీ మన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు చూసారు కదా, ఇట్ ఈస్ లైక్ హోమ్ టూర్ అనుకుని చెప్పుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడైతే మనం వ్యూ చూద్దాం ఊరంతా, అంటే వీళ్ళ ఇంటి పై నుంచి వ్యూ ఊరంతా కనిపిస్తుంది అంట, నేచర్ మొత్తం కనిపిస్తుంది. సో చూసేద్దాం మనం అయితే, అక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. చలో ఓకే. సో పదండి గైస్, చూసేద్దాం డాబా డాబా పైన. చూడండి మా ఫ్రెండ్ అయితే ఆర్డర్ వేస్తున్నాడు ఈ గ్రీనరీ అంతా తీయాలంట. సో అతని సాటిస్ఫాక్షన్ కోసం మనం అయితే తీసేద్దాం ఈ గ్రీనరీ. చూడొచ్చు. సో ముచ్చటగా చూసుకుంటే ఒక సరిగ్గా ఒక 100 ఇల్లులు ఉన్నాయండి. 100 ఇల్లులు అయితే ఉంటాయి ఇక్కడ. సో చూడొచ్చు మన ఫ్రెండ్ వాళ్ళ డాబా పైన అనమాట ఇదంతా. హలో, హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అంటా దిన్నా గాంచర్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ దిన్నా విలాగ్స్ బెల్ కొట్టండి. చూడొచ్చు గైస్ మనకైతే ఇక్కడ వీళ్ళు పెరటే స్కూల్ ఉందన్నమాట.
సో ఎలిమెంటరీ స్కూల్ గవర్నమెంట్ అండి అదేంట. సో ఇది మేడ పైన ఎట్లా ఉంటది. సో మా ఫ్రెండ్ అంటున్నాడు ఎట్లా ఉంటది మనతో అంటున్నాడు డైలాగ్. సో చూడొచ్చు. సో రీసెంట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కట్టారండి ఇల్లు. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట ఇదంతా. సో దసరాకి ఇన్వైట్ చేశారు. సో మీరు ఎందాక చూస్తున్నారు కదా రెడీ అవుతుంది ఫుడ్ అయితే. మనమైతే రెడీగా ఉన్నాం అన్నమాట. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. సో ఇదంతా వీళ్ళ ఊరు అన్నమాట ఇదంతా. సో ప్రకృతి వీళ్ళింటి పక్కనే గడ్డి కొప్ప అంటే వీళ్ళ ఆవుకు సంబంధించి గడ్డి అన్నమాట. ఇదంతా ములగ చెట్లు బప్పన చెట్లు అక్కడ జామకాయ చెట్లు. సో చిక్కుడుకాయ పాదు అంటారు అంటే చిక్కుడుకాయలు కాస్తాయి. సో అటు చూసుకుంటే మీకు బంతి మొక్కలు అన్నీ ఇంకా ఉన్నాయండి. నేచర్కి దగ్గరగా చాలా అందంగా ఉంది ఇదంతా ఇల్లు. సో చూద్దాం ఫ్రెండ్స్. అయితే మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కనేనమాట. ఇప్పుడు మనం డాబా పైన ఉన్నాము. పక్కనైతే చెట్టు ఉన్నది. చెట్టు అంటే దేవుడు చెట్టు అంట. అక్కడ ఇంకొకటి ఉంది. రెండు చెట్లు ఉన్నాయి. సో మనమైతే కనుక్కుందాం మన ఫ్రెండ్ అని. అసలు అది ఏంటి, అసలు ఏం దేవుడి పేరు ఏంటి అనేది కనుక్కుందాం. కమాన్ గైస్, మనమైతే చూసేద్దాం. చంటి గారు వచ్చేస్తున్నారు మా ఫ్రెండ్. సో చంటి, అది ఏం ఇక్కడ ఏం దేవుడు ఇది, ఏం పేరు? రావి చెట్టు. అదేమో రావి చెట్టు, దాన్ని మేము చెవిటమ్మ తల్లి అని కలుసుకుంటాం. ఊరు దేవత. ఓకే, ఇది కూడా మా ఊరు దేవత అండి. ఓకే, ఇక్కడ ఏ మొక్కుకున్నా మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు దేవుడు. ఓకే, వెళ్ళ కాపాడుతూనే ఉంటారు. ఓకే ఓకే, చాలా బాగుంటుంది. సో ఫేమస్ దేవుడు అని చెప్పొచ్చు అంటారు. ఓకే, ఇది చాలా మంచిదండి. మేము దసరాకి ఇలా పూజలు చేసుకుంటాం, మా ఊరు స్పెషల్ గా చేసుకుంటాం. ఓకే, సో అది ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ అయితే షేర్ చేసుకున్నారు ఈ దేవుడి గురించి. ఇక్కడ ఒక దేవుడు ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక దేవుడు ఉంది అనమాట. అంటే మంచి పవర్ఫుల్ అంట. సో ఏమైనా కోరుకుంటే కోరికలు తీరుస్తాడు అంట దేవుడు. సో ఆ నమ్మకం అయితే ప్రజల్లో ఉందండి ఇక్కడ ఉన్న ఊర్లో కూడా. సో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి అక్కడ కొండ అయితే కనిపిస్తుంది. మంచుతో కూడిన కొండ అండి. చూడచ్చు, సూపర్ ఉంది అన్న లొకేషన్ అయితే సూపర్ ఉంది. సో యాక్చువల్ గా ఇదంతా వ్యూ వచ్చేసి పైన డాబా పై నుంచి చూపించాలి, కాకపోతే వర్షం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. వర్షం పడుతుంది సో దట్ మీరు చూసుకోవచ్చు అక్కడ మంచు కొండలు ఎంత దగ్గరగా ఉన్నాయి అనేది. మంచు కొండలు కాదండి, కొండ పైన మంచు పడుతుంది సింపుల్. మనకి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, కాకపోతే మన ఫ్రెండ్స్ వచ్చేసి బయటకు వెళ్ళారంట. సో వాళ్ళు వచ్చినాక స్టార్ట్ చేసేద్దాం మనమైతే లంచ్ ని. సో లెట్స్ వెయిట్. రెడీ గైస్, ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. సో సర్వ్ ద లీవ్స్. కమాన్. సో ఇవి గారెలు అండి, మొత్తం పల్లెటూరు గారెలు. నాటుకోడి చికెన్ అండ్ ఇది బిర్యానీ. సో ఇట్ ఈస్ లైక్ బగారా రైస్ అండ్ లెట్స్ సీ. అండ్ రిమైనింగ్ 2 ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్. సో రైతా వచ్చేసింది. సో ఫ్రెండ్స్, సో హనీల్ ఇస్ సర్వింగ్ ద ఫుడ్. సో చాలరా. సో గైస్, మన ఫ్రెండ్ అయితే ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. దినాలా ప్లీజ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ హావ్ లంచ్. నాటుకోడి పల్లెటూరు గారెలు. పల్లెటూరు గారెలు సూపర్. నాటుకోడి విత్ పల్లెటూరు గారెలు సూపర్. మళ్ళీ వచ్చి ఇట బోన దారి చెప్పరా. చెప్పు.
ఏదైనా నాటుకోడి గ్రేవీ సూపర్ అబ్బా. మన దగ్గరకు వచ్చేసింది, సో చూద్దాం బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. రైస్ అయితే చాలా బాగుంది. ఓకే లెట్స్ హ్యావ్, చాలు టేస్ట్ చూద్దామండి. ఇప్పుడైతే మనం సో కచంబరి ఆల్సో రెడీ, న్యాచురల్ అండి ఇదంతా. పక్కనే ఇంటి పక్కనే ఉన్న కరివేపాకు చెట్లు, మిరపకాయ చెట్లు అన్నీ తెచ్చి చేశారనమాట కచంబరి. చూస్తున్నాడు బిర్యానీ బిర్యానీ అయితే చాలా బాగుందంట. అంత న్యాచురల్ గా దోసకాయలు, కచంబరి దోసకాయలు, కచంబరి అండ్ దాంట్లో మిరపకాయలు అవన్నీ న్యాచురల్ అండి. ఇక్కడ దొరికేవి పక్కన పండించుకున్నాడు, సో వాటితో కచంబరి చేశారు కాబట్టి సూపర్ ఉందని చెప్తున్నాడు. సో నాటు కూడా అయితే ఎవరు వదలలేదండి, మనకి క్లీన్ అయిపోయింది. ఎందుకంటే అది కూడా చాలా బాగుంది అనమాట టేస్ట్. ఇప్పుడు జాబ్ వచ్చింది పార్టీయా? ఓకే సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ మ్యాన్. పండక్కి ఎప్పుడు పండక్కి అందరు వస్తారు గెట్ టుగెదర్. 2019 లో అలా చేసినా అలా చేద్దాం ఓకేనా? పది మంది ఓకే వంద చింద రెండు డాడీ తగ్గిందా చెయ్యా మీ డాడీ ఏదో నాగా తెలియదు ఏమైందో ఎవరికి తెలు కోటి బ్రో ఏం వేసుకో ఎందుకు మనకి తెలుసు కదా వేసుకో అన్న ఆల్రెడీ మూసా ఉన్నారు రాజు అయిపోయా వచ్చింది సిక్స్ ప్యాక్ మరి మూడు సార్లు వచ్చింది వచ్చింది ఏంటి బాగుంటున్నారు ఒక గ్రూప్ లో మెసేజ్ ఇవ్వాలి ఏది లేదు కదా మధ్య ఒకసారి పెట్టాడు నువ్వే చెప్పు పండగాను పెళ్ళికెళ్ళే పండగ మనం ఆ రోజు పాలకట్టేసి ఏదో పాలకేసినాడు రా పాల ఎవరికి శంకర్గడ పెళ్ళి ఏం చెప్తున్నాడు ఈ రోజు నవ్వులే రేపు పువ్వులు అవుతాయిరా ఈ రోజు మీ నవ్వులే రేపు పువ్వులు అవుతాయిరా మొన్న ఫోన్ చేసి అంటే మా బావ మరి జాబ్ కంప్లీట్ అయితే బురద పందినట్టు దొరలేదు ఎవడ్రు ఇప్పుడు ఆడుతుంటాడు ఎప్పుడు ఆడుతుంటావు అక్కడ లేదు స్కూల్లో
అసలు ఆ ఫోర్స్ ఎక్కడ ఉంది అన్న? ఎయిత్ లో గెలిచిన కప్ అన్నది జగన్ బ్రో. అదే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. సో మనం కొంచెం సేపు రిలాక్స్ అయిదాం, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిదాం. ఎందుకంటే వర్షం పడుతుంది బయట. సో మనం అయితే తడిసిపోతాం. ఇతనికైతే 556 మార్కులు వచ్చాయండి టెన్త్ లో. స్కూల్ ఫస్ట్ టాపర్ అనమాట. సిగ్గుపడిపోతున్నాడు, సిగ్గు ఎక్కువ సూర్యనారాయణకి. రాజు, సో ఇతనికి ఇంకొక పేరు ఏంటంటే కత్తి కాంతారావు. కటింగ్లు ఎక్కువ. ఆ చిన్నప్పటి నుంచి ఆ జుత్తు అలాగే ఉందండి, అది ఊడలేదు. ఊడుతుంది అనుకుంటున్నాం కానీ ఊడట్లేదు. బన్ని సో మన ఫ్రెండ్స్ కి ఇంకా చిలిపి చేష్టలు అయితే పోలేదండి. చెప్పు ఎవరో తీసేశారు, ఎక్కడ దాశారో తెలియదు. సో ఇతని ఆవేదన చూద్దాం, ఒక 5 నిమిషాలు చూద్దాం ఇతని ఆవేదన ఏం చేస్తాడు, ఎక్కడ ఎత్తుకుతాడు. ఇంకొక ఫ్రెండ్ కూడా ఎత్తుకుతున్నారు అతని చెప్పుల్ని. సో ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. సో లంచ్ సో ఇప్పుడైతే లంచ్ అయిపోయింది అనమాట. మనకి డ్రింక్ అయితే తెచ్చాడు మన సంటి. సో ఇది తాగేసి మనం కూల్ గా జర్నీ స్టార్ట్ చేసేద్దాం. సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ దిన్నా వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్ వాళ్ళ ఇన్విటేషన్ అయితే అయిపోయింది. మనం ఆల్రెడీ మంచిగా తినేసినాం, నాటుకోడి అందరి కాళ్ళు అన్ని తిన్నాము. సో వెళ్ళిపోదాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ చెప్పరా. బాయ్ 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 ఫోన్ అడిగితే.